న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా గోలంటలో పర్యటించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుంట్ల శంకర్ నారాయణ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలో భాగంగా పేదలకు ప్రభుత్వం తరఫున 1,000 రూపాయలు పంపిణీ, గోర్లంట మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లో కూరగాయలు పండ్లు మార్కెట్లు సందర్శన, సామాజిక దూరాన్ని పాటించాలని వినియోగదారులకు సూచన మంత్రి, ప్రభుత్వ హాస్పిటల్లో క్వారంటైన్ కేంద్ర తనిఖీ, అన్ని సదుపాయాలు కల్పించాలని వైద్యాధికారులకు సూచన, నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించేది లేదు, కరోనా వంటి విపత్తు సమయాల్లో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలని వ్యవహరించాలని చంద్రబాబు టీడీపీ నేతల చౌకబారు ఆరోపణలతో బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని, లాక్డౌన్ నేపథ్యంలో 200 మందికి నిత్యావసరాలకు నోచుకొని నిరుపేదలకు బియ్యం కందిపప్పు పంచదార కూరగాయలు పంపిణీ చేసిన మంత్రి శంకర్ నారాయణ. మీరు కూడా ఎడికి రాడ ప్రశ్న అంతా ఏది ఇదంతా కంత కంత తీసుకొని ఎడిరాడు ఒక ఫోటో సార్. ఓకే సార్. నమస్తే. పైకి ఎక్కి ఫోటోలు నోటిప్పు పాతదారునికి 1,000 రూపాయలు బియ్యం అన్ని ఇస్తారమ్మా చూడండి చూడండి. కాయగూరలు లేదు సార్. కాయగూరలు అది ఇప్పించుకోండి. సారా చూడు సార్. సార్ తహసీల్దార్ సార్ కొంచెం ముందు రండి సార్. ఇంకా కొంచెం రాదు సార్. ఎనికి రానాడా ఎనికి రానాడా గుడిసి కనపడాలంటే గుడిసి కనపడాలి గుడిసి కనపడాలి. మీరు ఎక్కడ సైడ్ జై బాజు కౌతు మహా సార్. వచ్చాను అన్నా ఉండండి అన్న అన్న ఉండండి. ఇదో ఎవరు బాబు ముందరు పోయింది ఈరోజు.